గాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, సోనియా గాంధీ గారి కొడుకు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఈ అందరి అమూల్యమైన ఓటు హస్త గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. రేపు ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏవైతే మీకు వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళు చాలా మంది తెల్ల కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం తెల్ల కార్డులు అర్హులైన వాళ్ళకి సంవత్సరాలలో ఏ ఊరుపై రచ్చబండ దగ్గర బట్టి గారు కూర్చొని ఈ ఊళ్ళో ఎవరికైనా ఇందరమ్మక ఇల్లు అవసరముందా చేతులు ఎత్తండి అంటే ఒక్కళ్ళ కూడా ఎత్తే విధంగా లేకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నారు. వారు దోచుకున్న సొమ్ము ఎంతో తెలుసా? 1,50,000 కోట్లు దోచుకున్న ప్రభుత్వాలు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఇందాక రఘురామరెడ్డి గారు చెప్పినట్టు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.